నమస్తే. ఈసీ చర్యలు స్టార్ట్ అయ్యాయి. ఇంతకాలం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సరైనటువంటి ఒక చర్య తీసుకోవట్లేదు అన్నట్టుగా నిజంగా ఏపీలో ఉన్న ప్రజలు చాలా వరకు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈరోజు ఈసీ తీసుకున్న చర్యలు మాత్రం చాలా వరకు కొంత మేరకు ఒక ఆనందాన్ని అయితే కలిగించాయి. అదేంటి అంటే ముగ్గురు ఐఏఎస్లు, 6 ఐపీఎస్తో పాటు చాలామంది ప్రముఖుల్ని బదిలీలతో పాటు వేటు వేసింది. అదేంటి, ఆ వివరాలు ఏందో మంతపడి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారిని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సో మొత్తానికి కొంతవరకు ఏపీలో కొంత ధైర్యాన్ని అయితే నింపేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే మనకి ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత కూడా చాలా వరకు మనం కంటైనర్లు కావచ్చు, నరకడాలు కావచ్చు, ఇవన్నీ చాలా చూసాం. ఇప్పుడు ఈ డెసిషన్తో మనకి ఏపీలో ప్రజలు కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పేసి అది అనుకుంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఇది ఊపిరి పీల్చుకోవటం అనేది ఇదేం కాదండి. ఇంకా చాలామంది ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏఎస్ఎల్ కానీ ఐపీఎస్ఎల్ కానీ జగన్మోహన్ రెడ్డికి జీ హుజూర్ అంటూ పనిచేస్తున్న పరిస్థితులు 5 సంవత్సరాల నుంచి చూసాము. ఇప్పుడేదో కొంతమంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఆధారాలు దొరికిన వాళ్ళని తీసేశారు, పక్కన పెట్టారు. వీళ్ళల్లో ఏంటి అంటే వీళ్ళు తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా తీసేశారు, అనంతపురం కలెక్టర్ గౌతమి, కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరు, అనంతపూర్ ఎస్పీ అన్బురాజన్, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, వీళ్ళని తొలగించారు, విధుల్లో నుంచి పంపించారు. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లో వేయమన్నారు. వీళ్ళకి ఇంకా పోస్టింగులు ఇవ్వకపోవచ్చు ఎలక్షన్ అయ్యే వరకు. చిత్తూరు ఎస్పీ జాషువాని బదిలీ చేశారు. ఇది ప్రస్తుతం వచ్చిన లిస్టు. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంకా ఉన్నారు. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని ఒక విచిత్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. ఏంటి అంటే సివిజిల్ యాప్ అని ఉంటుంది. సివిజిల్ యాప్లో ఎలక్షన్లకు సంబంధించిన అవకతవకలు ఏం జరిగినా, ఎవరైనా డబ్బులు పంచుతున్నా లేదా అక్రమాలు ఏదైనా చేస్తున్నా, ఈ సివిజిల్ యాప్లో వాళ్ళని కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే ఏమవుతుందంటే సివిజిల్ యాప్లో కంప్లైంట్ చేసే వాళ్ళ పేర్లు అవన్నీ కూడా రహస్యంగా ఉంటాయి. కంప్లైంట్ అంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలి కదా. సివిజిల్ యాప్లో అయితే లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఫోటోలు అప్లోడ్ చేయొచ్చు, లేదు వీడియో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఏ ఫామ్లో అయినా కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఎన్నికల్లో అక్రమాలని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. వెంటనే తీసుకున్న టైం ఫ్రేమ్ కూడా ఉన్నది. ఎవరైనా కంప్లైంట్ చేసిన వెంటనే చర్య తీసుకుంటారు అన్నమాట. సో ఈ సివిజిల్ యాప్లో ఉన్న సమాచారాన్ని కొంతమంది లీక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన ఆరోపణ. అంటే సివిజిల్ యాప్కి ఎవరైనా మీరు కంప్లైంట్ చేశారనుకోండి, మీ పేరు వైసీపీ వాళ్ళకి తెలిసిపోతున్నది, వాళ్ళు వచ్చి మీ మీద దాడి చేస్తున్నారు. ఇది ఈ తరహా ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నది. దీని మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్స్ వెళ్ళినాయి. బహుశా వాళ్ళు దీని మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నట్టున్నారు. ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ సివిజిల్ యాప్కి సంబంధించి కూడా కొంతమంది అధికారుల్ని మరి ట్రాన్స్ఫర్ చేయటమో సస్పెండ్ చేయటమో చేస్తారు. ఇవాళ చర్యలు తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న వాళ్ళల్లో కూడా వీళ్ళు చాలామంది కొత్తగా ఇప్పుడు ఈ ఎన్నికల ఉల్లంఘనలు చేసిన వాళ్ళు కాదు. వీళ్ళల్లో కొంతమంది ఓట్ల చేర్పు జరిగింది కదా, అంటే ఫామ్ 7 ఫామ్ 6 ఈ ఓట్లు చేర్చడం ఓట్లు తీసేయటం ఈ కార్యక్రమాల్లో కూడా వీళ్ళు అవకతవకలకి పాల్పడ్డారు. ఇందులో కొంతమంది ఏమో శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో, అంటే శాంతి భద్రత పరిరక్షించడం అంటే 2 పార్టీలు కొట్టుకుంటే ఒక పార్టీ మీద కేసులు పెట్టడం కాదు కదా, ఇద్దరిని ఆపాలి. సో అటువంటి పనులు చేయకుండా దొరికిన వాళ్ళు కొంతమంది,
ఇంకొంతమంది అయితే టోపీలు పక్కన పట్టి లాఠీలతో మరీ కర్కశంగా బిహేవ్ చేసిన వాళ్ళు కూడా కొట్టారు. ఈ అది ఇప్పుడు మీరు చెప్పిన ఆయన ఏంటంటే పల్నాడు జిల్లా ఎస్పి రవిశంకర్ రెడ్డి. అతనైతే తెలుగుదేశం కార్యకర్తలు ఏదో వస్తూ ఉంటే మొత్తం టోపీ తీసి పక్కన కానిస్టేబుల్కి ఇచ్చి కానిస్టేబుల్ దగ్గర లాఠీ చేతిలో తీసుకొని తెలుగుదేశం కార్యకర్తలను చితగ్గొట్టాడు. అంత కసి ఎందుకు మరి? ఇప్పుడు ఎస్పీ అంటే ఒక పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అంత కసి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. శాంతి భద్రతలు కాపాడాలి. రెండు వర్గాలు దాడి చేసుకుంటున్నాయి అనుకోండి, ఆ రెండు వర్గాలని చెదరగొట్టాలి, రెండు వర్గాల మీద కేసులు పెట్టాలి, వాళ్ళకి ఇంకా మళ్ళీ కొట్టుకోకుండా బుద్ధి వచ్చేలాగా చేయాలి. ఈ పల్నాడులో చాలా చూసాం మనం, పల్నాడు మాచర్ల కావచ్చు, అక్కడైతే వైసీపీ వాళ్ళు వచ్చి దాడి చేస్తారు తెలుగుదేశం వాళ్ళ మీద, తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళు తగల పెడతారు, పోలీసులు వచ్చి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ తరహా ఘటనలు చాలా జరిగినాయి. సో ఇప్పుడు పల్నాడు జిల్లా ఎస్పి రవిశంకర్ రెడ్డిని పక్కకు పంపించారు. సో ఇటువంటి కేసులు ఇంకా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఇంకా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మనకి చాలా దురదృష్టకరమైంది ఏంటంటే అసలు మనం పబ్లిక్లో మాట్లాడుకోకూడని విషయం, ఒక జర్నలిస్ట్గా నేను పబ్లిక్లో చెప్పని విషయం, మనం చర్చించకూడని విషయం ఏంటి అంటే కులం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల కులం గురించి, మతం గురించి మనలాంటి వాళ్ళు మాట్లాడకూడదు, పబ్లిక్లో మాట్లాడకూడదు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కులానికి సంబంధించిన వాళ్ళు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ రెండు కేటగిరీల అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం చాలా అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. నేను ఈ విషయాన్ని చాలా బాధతో చెప్తున్నా నేను, ఎందుకంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళు సమాజంలో చాలా ఉన్నతమైన భావాలు కలిగిన వాళ్ళు అనేది అర్థం. చాలా తెలివితేటలు గలవాళ్ళు, బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు అయితే తప్ప ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ ఐఆర్ఎస్ ఇవి కాలేరు కదా. మరి ఆ స్థాయిలో వాళ్ళ నైపుణ్యాన్ని తెలివితేటల్ని ప్రదర్శించిన వ్యక్తులు డ్యూటీలో చేరిన తర్వాత కులానికి మతానికి అతీతంగా ప్రవర్తించాలి. అది లేకుండా ఒక కులానికి సంబంధించి ఒక మతానికి సంబంధించి అవన్నీ గుర్తు తెచ్చుకొని వాళ్ళు పక్షపాతంతో ప్రవర్తిస్తున్నారు అంటే అది అత్యంత దురదృష్టకరం, వ్యవస్థలకే దురదృష్టకరం. అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చాలా సందర్భాల్లో కనిపించినాయి. ఇది చాలా బాధతో నేను చెప్తున్నాను. ఇప్పటికైనా ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఇప్పుడు కొంతమందిని అయితే ట్రాన్స్ఫర్ చేశారు, ఎన్నికల డ్యూటీలు వేయొద్దు అని చెప్పారు. ఇంకా కొంతమంది సివిజిల్ యాప్ ద్వారా కొంతమంది ఇంకా కొంతమంది పోవచ్చు. వీళ్ళు పోవటం కాదు, ఉన్న అధికారులు కూడా వాళ్ళు కూడా ఒక రకమైన ఇది ప్రదర్శిస్తూ మార్పును తెచ్చుకొని కనీసం ఎన్నికల సమయంలో అయినా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సో చూద్దాం సార్, నిజంగా ఎన్నికల సంఘం ఇలాంటి డెసిషన్ తీసుకుంది కాబట్టి ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చూసుకొని ఒక మంచి ఒక ఫలితాన్ని వచ్చేటట్లు మంచి శాంతి భద్రతల నేపథ్యంలో ఎన్నికలు జరగాలని చెప్పి కోరుకుందాం. నమస్కారం.